ఇంకో పక్క ప్రజలకు సినిమా చూపించడం వర్చువల్ రియాలిటీలో బతకడం నేర్పించాలనే ప్రయత్నం 5 ఏళ్ళు చేశారు. అది అలవాటై అలవాటై కంటిన్యూ అవుతూ ఆ ప్రాసెస్లో ఆయన చేసింది సర్వం విధ్వంసం. విధ్వంసం అనేదానికి కూడా ఏదో ఆటం బాంబు వేసే పెద్ద మీనింగ్ వస్తుంది, అది కూడా కాదు. కుళ్ళబెట్టారు, మొత్తం కుళ్ళిపోయింది, వ్యవస్థలన్నీ కుళ్ళబెట్టారు. ఒక చిన్న మాఫియా ముఠా నడుపుతున్న పాలనగా 5 ఏళ్ల పాటు దేశ చరిత్రలో నిలిచిపోయే రకంగా, ఈవెన్ ఆయన రాజకీయ జీవితంలో కూడా నిలిచిపోయే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రకంగా గత 5 ఏళ్లను ఆయన లిఖించుకున్నారు. ప్రజలకు వెల్ఫేర్ మేజర్స్ ఎక్కువ ఉన్న చోట వితౌట్ ఎనీ ట్యాంపరింగ్ లేకుండా, వడపోతలు లేకుండా, శాచురేషన్ పద్ధతిలో స్కీములు ఇవ్వడమే కాకుండా ప్రతి నయా పైసా వరకు కూడా ఆ ఇంట్లో వాళ్ళ బెనిఫిషియరీ చేతికి, లబ్ధిదారుల చేతికి అందించగలిగిన సిస్టమ్ డెవలప్ చేయడం అనేది విధ్వంసన. అతి తక్కువ కాలంలో అది ఎస్టాబ్లిష్ కావడం అనేది, అది ఎంత మెరుగ్గా పనిచేస్తుందనేది కరోనా ఇప్పటికీ నడుస్తున్న టైంలో చూస్తున్నాం, కరోనా సర్వేల్లో చూసాం. సర్వైలెన్స్ బ్రహ్మాండంగా ఉందని ఈరోజు ప్రపంచమంతా మనం అలాంటి అంటే కారణమైన వాలంటీర్లు, నిన్న ఇప్పుడు జరుగుతున్న ఈ వరద సహాయ చర్యల్లో చూస్తున్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా నీళ్లలో ఈదుకుంటూ అయినా పోయేసరి వాళ్ళు సరుకులు ఇస్తున్నారు. ఎక్కడా హాహాకారాలు లేవు, ఎక్కడా ఆకలితో ఇది లేవు, ఆక్రందనలు లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు, ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, వాటి ఫలాలు ప్రజలకు అందుతున్న విషయం మొత్తం రాష్ట్రం డిస్కస్ చేసుకోకుండా ఎట్లా అడ్డం కొట్టాలి? అలాగే ఒక మహాయజ్ఞం జరుగుతుంటే రాక్షసులు కదా పై నుంచి దాంట్లో ఇది వేసినట్టు పురాణాల్లో మనం చదివితే, ఆ రకంగా డైవర్ట్ చేయడానికో రోజు వేస్తుంటే దానికి రిప్లైలు మేము ఇచ్చుకుంటూ ఉంటాం. ప్రజలు కూడా అది చూసి అడుగుతుంటారు, చంద్రబాబు ఓహో ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, లక్కీ మన నాయకుడు వీటిని పట్టించుకోవట్లా, అందుకే ఆయన ఎక్కడా మాట్లాడట్లా, ఆయన చేతల మనిషి ఊరికి మాట్లాడుకుంటూ కూర్చోరు కాబట్టి అది చేయట్లే, అది కింద వదిలేసారు, మీరే మాట్లాడుకోండి అని. లేకపోతే ఈ మాటలు దీంతోనే ముఖ్యమంత్రి గారికి సరిపోయేది, పాలన మీద దృష్టి పెట్టగలిగే వాళ్ళు కాదు. మీరు ప్రజలకు ఎప్పుడు ఏం చేయదలుచుకోలేదు కాబట్టి మాటలతోనే సాగిస్తూ వచ్చారు. వ్యవస్థలు మొత్తం ఇన్నుల చోటో, ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని జనరలైజ్ చేసి చేయడము, ఒకవేళ ఏదీ లేకపోయినా సరే కళ్ళు మూసుకొని కరోనాతో రోజు 10,000 మంది ముందేమన్నారు టెస్టులు చేయట్లా చేస్తే బాగుంటుంది, టెస్టులు చేసినాక అవి ఉత్తుత్తాయి, ఇప్పుడేమో కేసులు. అరే మీరు 90% టెస్టులు ఎక్కడైతే అఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ చేస్తున్నప్పుడు పాజిటివ్ కేసులు రాక ఏమొస్తాయి? చేయమన్నది ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం, WHO గైడ్లైన్స్ ప్రకారం ఏం చేయాలో అది గవర్నమెంట్ చేస్తుంది. అలా చేస్తోంది కాబట్టే ఇది ఒక రోల్ మోడల్ స్టేట్గా, రోల్ మోడల్ గవర్నమెంట్గా అయింది.